వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రైతు సమస్యలకు పరిష్కారం చూపుతూ అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టే కథతో క్లోజ్ క్రియేషన్స్ బ్యానర్ పై నందు యార్లగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్న హరహర ఓం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలి అని చిత్ర నిర్మాత రామ్మోహన్ రెడ్డి కోరారు. గారమండలం వమ్మరవల్లిలో దానప్ప దేవాలయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే తొలి షాట్ ను చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి సర్పంచ్ గంట రఘునాథ్ రెడ్డి క్లాప్ కొట్టి మొదటిగా ఆవిష్కరించారు. ప్రొడ్యూసర్ రామ్ మోహన్ రెడ్డి గంట మాట్లాడుతూ తన విజయంలో ప్రతిసారి దానప్ప దేవుడు తోడు ఉన్నాడు అని, అలాగే ఈ హరహర ఓం సినిమా కూడా తోడు ఉంటాడు అని నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. సీనియర్ జూనియర్ నటుల సమ్మేళనంతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుందని, ఇది తప్పకుండా కుటుంబం అంతా కలిసి చూడవలసిన చిత్రమని చెప్పారు. చిత్రంలో ఆధ్యాత్మిక సన్నివేశాలను సైతం అద్భుతంగా చిత్రీకరిస్తామని, కథ విన్న వెంటనే ఇటువంటి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలి అన్న లక్ష్యంతో తాను ముందుకు వచ్చానని అన్నారు. తాను అమెరికాలో స్థిరపడినప్పటికీ తనలో తెలుగు నేల భావాలు అనువరమున నిండి ఉన్నాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్ నందు యార్లగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా, నటీనటులు తరుణ్ తేజ్, ఆత్యశ్రీ, శ్రీజ, కెమెరామెన్లు ఉదయ్, జయభాస్కర్, అసిస్టెంట్ అనిల్ రెడ్డి, నగేష్, రామస్వామి, సంజయ్, శ్రీనివాసరెడ్డి, తేజో, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకాన వేణుగోపాల్, మధురెడ్డి, వేణుగోపాల్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఋగ్వేదో అధుర్వేదో సామవేదో అధర్వణ అంగే సగజాతి వస్తు శిరస వస్తు అలా మూడు సార్లు నిదాస అనుద్వాసానికి ఓం సింహాగణాధిపతి నమ ఓం రంభోదరాయ నమః, ఓం విఘటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతువాయ నమః, ఓం ధైముతరాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతియ నమః. అన్ని స్థానపడి నానా విధ పరిమళ యాక్షన్. హడాస్ క్రియేషన్ ప్రొడక్షన్ నెంబర్ 1 హరహర ఓం ముహూర్తం స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న హరహర ఓం సినిమా చిత్ర బృందం అందరం ఈ శ్రీకాకుళం జిల్లా కొమరవెల్లికి వచ్చేసినాము. సుముహూర్తం ఈ సినిమా యొక్క సుముహూర్తం ఇవాళ ఈ ప్రెస్ మీడియా ఈ గ్రామ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా సుముహూర్తం మొదలైంది. సినిమా యొక్క విశేషాలు ఏమిటంటే ఒక మంచి కథనంతో శ్రీ నందు యార్లగడ్డ గారి దర్శకత్వంలో నిర్మాత ఈ శ్రీకాకుళం గ్రామ వాస్తవ్యులు రామ్మోహన్ రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ఒక మంచి చిత్రంగా నిర్మితమవుతున్నది హరహర ఓం. ఈ సినిమాకి మాకు ఎంతగానో సపోర్ట్, మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి, అలాగే గ్రామ ఈ శ్రీకాకుళం యొక్క ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ చిత్రం రేపు 24 నుంచి మొదటి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. దాని వివరాలు మేము మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తాం. అలానే ఈ కార్యక్రమంలో ఇదే ప్రాంతంలో ఎందుకు చేయాలనేది ఒక విశిష్టమైన విశేషం ఉంది. దానికి కారణం దానప్ప దేవత. యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ రామ్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కులదైవం, గ్రామదైవం అయినటువంటి ఈ దానప్ప దేవత దగ్గరికి వచ్చి వారికి ఎంతో సెంటిమెంట్గా సినిమా ముహూర్తం ఇక్కడ ప్రారంభించి ఎలాంటి ఆటంకాలు రాకుండా అమ్మవారి దేవతలు సినిమాపై, ఈ సినిమా బృందంపై, ప్రతి టెక్నీషియన్పై ఉంటాయనే నమ్మకంతో మేము హైదరాబాద్ నుంచి క్యాస్ట్ ద్వారా నటీనటులు దర్శకత్వ పర్యవేక్షణలో ఉన్న అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి
షూటింగ్ ని శుభప్రదంగా ప్రారంభించాం. వీటికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి మనసారా నమస్తులు తెలియజేసుకుంటూ జై మీ పేరు సార్. అలాగే ఈ కార్యక్రమంలో ఈ సినిమాకి గాను నేను సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను. ఆల్రెడీ 5 పాటలు అద్భుతమైన పాటలు రికార్డ్ చేశాము. అలానే ఇదే షెడ్యూల్లో పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు పాటలు కూడా చిత్రీకరణ చేయడం కోసం మేము పాటలు ముందే రికార్డ్ చేసి పెట్టి ఉన్నాం. సో ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఈ ప్రాంతాన్ని వీక్షించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి ఈ గ్రామదేవత ఎవరైతే మనం తల్లికి రైతులకి ఉన్న అనుమతి గురించి చెప్పడానికి ఆవిడ ప్రతి పాట రైతుకి అమ్మవారికి సంబంధించిన సినిమా కనుక చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా ఆశీర్వాదం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ థ్యాంక్స్. నా పేరు ఆదియ ఫోటోస్ క్రియేషన్స్ నుంచి నాకు ఒక అవకాశం వచ్చింది. రామరెడ్డి గారు ప్రొడ్యూసర్గా నందు గారు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. మీకు నేను సుందరలోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాను. మీరు మా సినిమాని పరిచయంగా ఆదరించారని ఆశీర్వాదాలు మాకు కావాలి. దయచేసి థ్యాంక్ యూ సో మచ్. మాకు సపోర్ట్ చేయండి. మా సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి మేము ఇంత దూరం వచ్చింది కూడా మా సినిమాని ప్రమోషన్ చేసుకోవడానికి మా కష్టాన్ని మీరు గుర్తించి మీ ఆశీస్సులు మరుస్తారని కోరుకుంటూ ఆదేశం.